మీకు ఫ్రస్ట్రేషన్ తప్ప కోపం ఆవేశం తప్ప ఆలోచన లేదు మీకు. అవునా? ఎవరైతేనే తెలుసుకునే ఇది మాత్రం లేదు. సరే నువ్వు ఎన్నోసార్లు చెప్పు, చెప్పాను, కనీసం ఇన్ని ఇక్కడ సార్లు చెప్పినప్పుడు కూడా ఒక మనిషికి వాల్యూ ఇచ్చి సరే నీ మాట్లాడే మాటకి వాల్యూ ఇచ్చి స్థానం కూడా మాట్లాడమంటున్నావు ఉపయోగం. కదా, నీ అసలు మాటకి వాల్యూ ఇచ్చి లేదు, విన్నాను, మాట్లాడతాము. చాలా విన్నాను, నువ్వు చాలా మోసం చేస్తున్నావు నన్ను అయితే కనుక. ఎవరు నువ్వే చాలా నీ సార్లు మోసం చేస్తావు నువ్వు. ఏంటి ఎందుకంటే ఎందుకంటే నీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని అంత నా నువ్వే వలనా? రెచ్చగొట్టి నువ్వే కెలుక్కుని మొత్తం అంతా ఇక్కడ వరకు తీసుకొచ్చావు. నేనా? అసలు ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు నాకు మెంటల్ టార్చర్ ఎలా ఉందంటే మాట్లాడకపోతే చచ్చిపోతాను అంతవరకు తీసుకొచ్చావు నువ్వు. ఏం కామ్గా చేశాను నువ్వు? నీట్ గా డీసెంట్ గా ఉన్న వాళ్ళని రోడ్ల మీద ఎక్కేసుకుని కొట్టేసుకుని ఏంటి పని లేని నాకు అర్థం కాదు. ఎవరు? నువ్వే నేనా? చేజ్ చేసుకోవాల్సిన పని ఏంటి దాని మీద? ఎవరి మీద? శ్రావణి అరే మీద. నువ్వు 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 అది కాదు, నువ్వు మొన్న నిన్న ఫోన్ చేస్తే నాకెవరు మాట్లాడలే చేయట్లేను. మనం మొన్న నిన్న మనతో బండి మీద తిరుగుతున్నావు కదా. సాయి అదే 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 తెలుసుకో, కొంచెం బ్రెయిన్ పెడితే అర్థం అవుతుంది విషయం. అర్థం అవుతుందా? ఇప్పుడు ఇప్పుడు శ్రావణి చెప్పి విను, నువ్వు నాకు నిన్న చెప్పి ఫోన్ విను, చేస్తావు కదా. నువ్వు చెప్పినవన్నీ విని 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 అలసిపోయిన కానీ నువ్వు మాత్రం మారట్లేదు, నువ్వు మాత్రం సరే ఉండట్లేదు. సరే క్లారిటీ వింటాను, ఇప్పుడు క్లారిటీగా వింటాను చూడు. చెప్పు, ఇప్పుడు వింటాను చెప్పు, ఇప్పుడు వింటాను చెప్పు. విషయం ఏంటంటే శ్రావణికి నేను కావాలి, అర్థమవుతుందా? ఇది ఫైనల్. అర్థమైందా? నువ్వు లవ్ చేస్తున్నావా లేదంటే తను ప్రొటెక్ట్ చేస్తున్నావా? ఇంకోటి ఇంకోటి అయితే కనుక తనకి ఇష్టం లేదు కాబట్టి సైలెంట్ గా ఉండి మన పని మనం చూసుకోవాలి. ఎవరి ఇష్టాన్ని వాళ్ళకి వదలాలి. అంతేగాని బలవంతం పెట్టేసి కొట్టేసి రాక్షసంగా చేసి అవతలను ఇబ్బంది పెట్టడం లవ్ కాదు. అర్థమవుతుందా? నీకు చాలా సార్లు చెప్పా, డే వన్ నుంచి చెప్పా, బట్ నువ్వు నన్ను ఎప్పుడు నువ్వు నమ్మలేదు. నువ్వు నన్ను ఈ రోజు ఏమి నువ్వు అన్నావు కదా, చాలా సార్లు నాకు కబుర్లు చెప్పావు కదా, ఆ అమ్మాయి నేను లవ్ చేయట్లేదు, ఇప్పుడు ఇచ్చేస్తుంది, నువ్వు ఒకసారి ప్రూఫ్ చెయ్యి, ప్రూఫ్ ప్రూఫ్ అన్నావు కదా. ఇప్పటికంటే ప్రూఫ్ ఏంటి నీకు? ఇంకా నువ్వు నిజంగా అంత తెలుగులో మాట్లాడుతున్నావు కదా, నువ్వు చాలా మగా నేను కరెక్ట్గా ఉంటాను, ఏ విషయం మీద ఉంటాను అన్నావు కదా. ఆ అమ్మాయి నన్ను లవ్ నేనా? చేస్తుంది, క్లారిటీగా మాట్లాడింది, ఇంకా అన్న ఏమై విషయంలో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు ఎవరవకూడదు? నువ్వు. ఎందుకంటే అప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి నన్ను ప్రూఫ్ అవే అడిగావు. ఇప్పుడు అమ్మాయి ఫైవ్ నన్ను లవ్ ఇయర్స్ చేస్తుంది నుంచి అని లవ్ చెప్పి చెప్తుంది, చేసుకుంటున్నా నేను, 5 ఇయర్స్ ఇప్పుడు వన్ నుంచి ఇయర్ లవ్ లాస్ట్ చేస్తుంది ఇయర్ నువ్వు ఎంటర్ అంటున్నావు. అయ్యి అమ్మాయిని మోసం చేసి చేసి ఎవ్వదు జరుగుతుంటే. నువ్వు అది మాట్లాడుకో, ఇంకా మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే నీకు తెలియదు విషయం తెలియనప్పుడు నువ్వు ఎట్లా అరే మాట్లాడతావు నువ్వు అవతల నువ్వు మనిషి హక్కు గురించి? అరే నువ్వు నువ్వు హక్కును ఎలా మాట్రం నువ్వు మాట్లాడతావు? మామూలు మ్యాటర్ చెప్పేంత వరకు నీ వర్షన్ ఇక్కడ నా దగ్గర ఎక్స్ట్రా మాట్లాడకు. నేను ఎక్స్ట్రాలు మాట్లాడట్లేదు, ఉన్నది మాట్లాడుతున్నాను. ఎక్స్ట్రా తీసుకెళ్లే వరకు మీరు చేస్తున్నారు, లేని తలనొప్పులు మీరు తీసుకొస్తున్నారు. కామ్ గా ఉన్న లైఫ్ ని, ప్రశాంతంగా ఉన్న లైఫ్ ని నేను తలా చేస్తున్నారు. ఆహాయహ కాదు, నార్మల్ గా ఒకసారి నేను చెప్పిన క్లారిటీ వింటే అర్థమవుతుంది నీకు. ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ లో బీపీలు పెంచ్ చేసుకుని ఆవేశంగా కాదు, లవ్ చేశామంటే దానికి మీనింగ్ ఉండాలి కదా. 5 సంవత్సరాలు ఏంటి ఏంటి లవ్? అమ్మాయికి ఉండాలి కాదు, కదా, రెండు సైడ్స్ ఉండాలి కదా. టూ సైడ్స్ ఉన్నది కాబట్టి రా, అంత ముందు నీకు నీ ముందు చెప్పింది కదరా, అవి నీకు బుర్రకెక్కలేదు రోజు. సరే ఇప్పుడు అడుగు, నువ్వు నా ముందు అడుగు, నా ముందు అడుగు. ఇప్పుడు నువ్వు నీ ముందు ఏమని అడగాలి? అడుగు, ఇప్పుడు నన్ను లవ్ చేస్తుందా నిన్ను లవ్ చేస్తుందా ఒకసారి అడుగు. నువ్వు నన్ను ఇప్పుడు నా మీద కోపం ఉంటుంది ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా కోపం ఇప్పుడు ఏంటి? మరి ఇంత ఇంత రే రే పని రే ఇంత రే ఆగ్రా, స్ట్రిక్ట్గా ఉంటున్నా ఇప్పుడు నాకు నువ్వు అర్థం అలా కాదు. చెప్తున్నావు ఏది ఆగ్రా, నువ్వు ఆగ్రా చెప్పు. ఏంటి ప్రేమ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు పెడుతున్నాడు, ఇప్పుడు నా లవ్ చేస్తుంది నువ్వు ప్రూవ్ చేస్తా నువ్వు అన్న కదా ప్రూఫ్ అని అని చెప్పి సరిగాడు. ఏం మాటలో బయటకెళ్ళి శివన్నాడు అడుగు చెప్పు, నువ్వు హలో మాట్లాడు. హలో శ్రావణి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు లేదా? హలో నువ్వు చెప్పావు కదా ఈ వాట విషయం గురించి నీకు ప్రూవ్ చేస్తా నీకు. కాదు కాదు, ఇప్పుడు చెప్పిందా లేదా? చెప్పినరా చెప్పు, ఫైనల్ ఫైనల్ సాయి. నిజంగా నువ్వు నువ్వు నన్ను అంటున్నావు కదా రెడ్డి మూట పుట్టావు తక్కువ పుట్టావు అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. నిజంగా నువ్వు అది ఉంటే కనుక, నిజంగా నీకు మానవత్వం మంచితనం నీకు నిజంగా ఉంటే కనుక అమ్మాయి నువ్వు వదిలే. అర్థమవుతుందా? ఎందుకంటే అమ్మాయి నన్ను జెన్యున్ గా లవ్ చేస్తుంది, నీకు డే వన్ నుంచి చెప్తున్నా. ఓకేనా? కేవలం అమ్మాయి ఆ రోజు అక్కడ మాట మార్చిందని నేను వదిలేసాను తప్ప, అమ్మాయి ఫస్ట్ నుంచి నన్ను లవ్ చేస్తుంది, నీకు అదే చెప్తున్నా. నేను అయితే నేను ఎవరి లైఫ్ లో నేను ఇంటర్ఫేర్ అవ్వలేదు, నా లైఫ్ నేను చూసుకుంటున్నా. అమ్మాయికి దక్కలేదని కోపంతో ఇవన్నీ చేసింది. అర్థమవుతుందా? నీకు 10 లక్షలు చెప్పాను నీకు. నువ్వు నన్ను తప్పుగా అనుకుని నువ్వు నన్ను ఇది చేద్దాం అది చేద్దాం అని కూడా అస్సలు కరెక్ట్ కాదు. అది మనిషి పుట్టినప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు. మనిషి లేకపోతే నువ్వు దేవుడు నమ్ముతున్నావు అని అంటున్నావు కదా, ఆ దైవత్వం మీద ఒట్టేస్తున్నావు, గుండెల మీద చేతులేసుకుని చెప్పు. నేను గుండెల అన్ని అన్యాయం అన్యాయం భగవంతుని చాలా బాబు తప్పుడుగా మాట్లాడావు నువ్వు, చాలా తప్పుగా ఇప్పుడు మాట్లాడావు చెప్తున్నా. అరే ఇప్పుడు కూడా చెప్తున్నా విను, నేను అరే భగవంతుని కాదు, నువ్వు చెప్పేది క్లారిటీకి విను. విన్నాను ఇప్పుడు బాబు బాబు, వరకు ఎన్నో కదా నువ్వు చేసిన చెప్పింది కదా, చేసిన చేసుకుంటా ఓకేనా? ఏం చేసుకుంటా, ఏం చేసుకుంటావు? లైఫ్ అంటే నువ్వు ఏమో ఈజీగా ఉన్నాయి చేసుకుంటావు కదా, నువ్వు చేస్తో నువ్వు చేస్తో నువ్వు చేసుకో బాబు, నువ్వు చేసుకో, నువ్వు నువ్వు చేసుకో, నువ్వు చేసి ఆ లంజాకుల సంగతి మాట్లాడవు మంచిగా ఉండదు. వాళ్ళందరికీ అడుగుతున్నారా ఎవరు? వాడు అడిగాడు నీ పూజ చేస్తా అని తెలియదు అన్నాడు. ఏమన్నాడు? ఒరే నువ్వు మంచిగా చెప్పినావు, ఏంటి మంచిగా ఏంటి? వాడు వాడి నీ క్లారిటీ వచ్చిందా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా?
ఆ అమ్మాయి నీకు కావాలి అమ్మాయికి ఇంకెవరు అవసరం లేదు అని అంటుంటే అప్పుడు మేము అమ్మాయిని కలిపి నమ్మేవాళ్ళకి ప్రూఫ్ అయిందా అని అడుగుతున్నాడు. ఇప్పుడు నీ కళ ముందు చూపించాను కదా అంటున్నాడు. ఆడికి గెలిచా అంటే కళ్ళమని చూపించడం కదా. ఏంటి ఏమంటున్నా ఏమంటున్నా అనాల్సింది అంటుంది చెప్పాల్సింది చెప్తాను కానీ మధ్యలో మ్యాన్ప్లేట్ చేసి నువ్వు ఇది చేస్తానంటే అవ్వదు సాయి. అర్థమవుతుందా? కొంచెం బాబు బాబు వస్తానులే గానీ వస్తానులే గానీ ప్రతి దానికి టైం ఉంటది. ఓకేనా? అర్థమవుతుందావేమో నువ్వు అనుకుంటున్నావేమో. అర్థమవుతుందా? ఎవరు కట్టుకున్నారు ఎవరు జెన్యున్ ఉన్నారో అందరికి తెలుసు. అర్థమైందా? అబద్ధాలు చెప్తుంది. మూడు రోజు నిన్న నువ్వు ఫోన్ చేసేమో నీ మాట్లాడలేదు నేను చెయ్యట్లేదు అని చెప్పేసి అన్నావు. నువ్వు లవ్ చేస్తే కనుక కామ్ గా నీ వర్క్ నువ్వు చూసుకో. అర్థమైందా? అమ్మాయి చెప్తే అమ్మాయికి ఎవరు కావాలంటే వాళ్ళతో ఇచ్చి పెళ్లి చేయండి. అర్థమైందా? నీకు కావాలంటే నువ్వు చూసుకో. అంతకే నీకు కాదని అన్నప్పుడు నువ్వు వదిలే. అది నాకు చెప్పే మంచి పద్ధతి కాదు సాయి. అది మంచి పద్ధతి కాదు. అసలు కానే కాదు మంచి పద్ధతి. మంచి పద్ధతి ప్రశాంతంగా ఉన్న జీవితాలని నాశనాలని నువ్వు చేస్తున్నావు. ప్రశాంతంగా ఉన్న లైఫ్ ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. ప్రతిది కూడా నువ్వే చేస్తావు. ఇంతవరకు రావడానికి కారణం ప్రతి దానికి నువ్వే కారణం. ప్రతిదానికి కారణమా? నువ్వే కారణం. అంటే వేసి పెట్టడానికి కారణం ఎవరు? కొట్టడానికి కారణం ఎవరు? నువ్వే ఫోర్స్ చేసి పెట్టించావని చెప్పింది నాకు. శివ పోలీసు కేసు పెట్టడానికి కారణం ఎవరు? తనే పెట్టుకుంది. ఏంటంటే అసలు నీకు మైండ్ ఉండదా? స్టేట్మెంట్ విషయాల్లో కానీ బయట విషయాల్లో కానీ వాళ్ళ అమ్మ విషయాల్లో కానీ. సరే సరే సరే, ఇప్పుడు శ్రావణ్ పిలిచి నువ్వు అడుగు. నువ్వు ఏమని అడుగు? నువ్వు అడుగు ఇప్పుడు. శ్రావణి మాటలు మాటలు పట్టుకుని మా శ్రావణి చెప్పిందని మాటలు పట్టుకుని బ్లాక్ మెయిల్ తొక్క తోటకర నువ్వు ఎట్లా మాట్లాడావు నాతోటి? నాకు నేను శ్రావణి మాటలే నమ్ముతున్నాను. శ్రావణి చెప్పిన విషయాలే. అర్థమవుతుందా? ఓ పని చెయ్యి, ఇప్పుడు నువ్వు శ్రావణి మాటలే నమ్ముతున్నావు, మేము కూడా అవి మాటలు నమ్ముతాం కదా. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నేను తనతో గొడవ పడి పోట్లాడాల్సిన అంత అవసరం నాకు లేదు. ఇంకో విషయం ఏంటంటే ఎవరు కొట్టడారా? ఎవరు కొట్టాడు? వద్దు అంటే వదలదు. నన్ను అడ్డుపడుతున్నామే. నీకు నాకు వంద ఉంటాయా? నీకు నాకు వంద నీకు మంచిగా అలకదు. మొన్న మొన్న మీ అమ్మ కొట్టచ్చు రోడ్ల మీద. అరే ఎవడు కొట్టారా ఇరుపులు కని చెప్ప. మంచివి నాకు ఎవడు కొట్టాడు? నువ్వు ఫస్ట్ మంచి మాట విను. నేను మంచిగానే మాట్లాడుతున్నా. నువ్వే వైపు మాట్లాడుతున్నావు. నాకు చాలా చెప్పేది నేను నిజంగా చెప్తున్నా. నేను తను మాకు ఇంట్లో ఎలా మాట్లాడుతుందో ఎలాగుంటుందో ఈ రోజు ఈవినింగ్ 4 o'clock 5 o'clock 6 o'clock 8 o'clock వరకు ఎలా మాట్లాడిందో మాకు తెలుసు. ఇంట్లో వాళ్ళతో కానీ మాతో కానీ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఏం తెలుసు? ఎలా మాట్లాడుతుంది, ఎంత మంచిగా మాట్లాడుతుందో, ఎలాగుంటుందో మాకు తెలుసు. ఓకే, ఏంటి ఈవినింగ్ కూడా ఫోన్ చేసి ఫోటోస్ అవి పంపించినా నీకు దెబ్బలు తగలే కదా అంటే పంపించాను. అది నాకు పంపించడానికి. ఇంకో నీ గురించి ఇంతలా నేను ఇంత కూడా చేశాను, నాకు ఎవరు ఇంట్రెస్ట్ లేదని. నీ రికార్డు కూడా నా దగ్గర ఉంది. నువ్వు సాయి నాకు వద్దు, నువ్వు వేరే పెళ్లి చేసుకో, నాకు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిన కాల్ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంది మళ్ళీ అన్ని మళ్ళీ కావాలని అన్నానమ్మా సారీ అమ్మ ఇంటికి రాగానే మళ్ళీ ఇంటికి వచ్చి లూడ ఆడతాము, తింటాము, ఉంటాము, వెళ్తాము, అవి జరుగుతాయి బాబు. అదే చెప్తున్నా, అదే చెప్తున్నా.